అఖిల పక్షం జేఏసీ యూత్ వివిధ రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్షలు అదే విధంగా ప్రాణాల సైతం ఇచ్చైన ఈ మండలం యొక్క మల్లంపల్లిని మండలంగా సాధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని మరి పెట్రోల్ సైతం మీద పోసుకొని చావులకు తెగించి ప్రాణాలను అర్పించడం కోసం ముందుకొచ్చినటువంటి మల్లంపల్లి ప్రాంత ప్రజలకు యువకులకు మహిళలకు ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు మల్లంపల్లి మండల సాధన ఉద్యమాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు వాస్తవానికి మరి అన్ని మండలాలు వచ్చాయి కానీ నా కూడు కూడలిగా నేషనల్ హైవే ఎంతో మందికి मरी आदायानी आर्थिक व्यवस्था मैं अदे विधा बाहुपड़ा की केन्द्र पाचे मल्लंपल्ली मंडल का प्रकटिस्ते प्रांत प्रजल सतोष तो मरी पालना सौलभ्यूरपड़ी भाव गत मुल जिला उद्यम तो मल्लंपल्ली मंडल उद्यम मोदल मुल जिला मैं साधचना మరి మల్లంపల్లి ఏర్పాటు కావడానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయా అని నాకు డౌట్ వస్తా ఉంది। ఎందుకంటే మొన్న అసెంబ్లీలో కూడా నేను మల్లంపల్లి గురించి మాట్లాడినా ఇరుగుర్తి వాళ్ళు కూడా వచ్చి అక్కను మాట్లాడు వస్తది అన్నంటే వాళ్ళది కూడా మాట్లాడడం జరిగింది। చివరాకర్న వాళ్ళకు కూడా మండలం వచ్చింది కానీ మనకు వస్తలేదంటే ఇది కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి అనేది స్పష్టమైతా ఉంది। అరే ఎక్కడెక్కడో ఇస్తా ఉన్నారు మరి ఇవ్వడంలో ఇవ్వడం మూలంగా ఎవరికి నష్టం జరుగుతుందో కొద్దిగా చెప్తే ఆలతోటనే నేను మాట్లాడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను భావిస్తా ఉన్నాము। అదే విధంగా మరి ఎంపీలు చైర్మన్లు మంత్రులు కూడా వారు ఒక మాట సీఎం గారికి స్వయంగా కలిసి చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము। ఈసారి అసెంబ్లీలో మాట్లాడడమే కాదు స్వయంగా మరొకసారి కూడా నేను వారికి లెటర్ ఇవ్వడానికి గాని చెప్పడానికి గాని డిమాండ్ చేయడానికి గాని ఎలాంటి వెనుకడగయ్యకుండా మీ ఆకాంక్షను తెలియజేసి సాధించేంత వరకు మీకు తోడుగా ఉంటానని మీ ఆడపడుచుల మీ ఇంటి బిడ్డలా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మల్లంపల్లి మండలం జై మల్లంపల్లి జై మల్లంపల్లి జై సీతక్క జై సీతక్క మల్లంపల్లి మల్లంపల్లిని మండలంగా ప్రకటించి సీఎం గారి హామీని వెంటనే ఆస్తులు సంపాదించుకున్నారు మరి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు ఈ ప్రాంతానికి మండలం ఏమంటే ఎందుకు అడ్డుపడాల్సి వస్తుంది అనేది అర్థమైతలేదు। ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ వస్తది తొందరలోనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నేనే కలిసి కారణం ఎందుకంటే మాకు కారణం కావాలి ఎందుకు ఇవ్వకూడదు 9 మండలాలతోటే జిల్లా ఏర్పాటైంది ఒక దిక్కు అటు రెండు మండలాలు అటే ఉన్నాయి ఇది కూడా ఒక మండలం ఏర్పడితే 10 మండలాలు 13 మండలాలతోటి మంచి పరిపాలనకు అందరికి సౌలభ్యంగా ఉంటది అభివృద్ధి చెందుతది ఆదాయం ఇక్కడి నుంచి పోతుంది ఈ ప్రాంత గ్రామాలకు సినరా చేశారు కానీ మైనింగ్ నుంచి కానీ వచ్చే రూపాయి కూడా ఇక్కడ
ప్రజలకు ఉపయోగపడుతది. ఇదొక నేషనల్ హైవే, ఒక టూరిజం ఏరియాకు పోవడానికి ఇదొక సిటీకి సెంటర్ గా ఉంది. ప్రజలందరి కోరిక దాదాపుగా 6-7 గ్రామ పంచాయతీలు మనకు 7 గ్రామ పంచాయతీలు మరి మనం అందించడం జరిగింది. అంటే లీగల్ గా ఏమేం ప్రాసెస్ అవసరమో అవన్నీ కూడా అందించడం జరిగింది. ఇంకా ఏం చేస్తే మండలం ఇస్తారో చెప్పండి. ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్లు వచ్చినాయి. సర్పంచ్ అన్నారు, సర్పంచ్కి ఇచ్చిర్రు. ఎంపీడీసీలు అన్నారు, ఎంపీడీసీలకు ఇచ్చిర్రు. జెడ్పీడీసీలు అన్నారు, జెడ్పీడీసీలకు ఇచ్చిర్రు. ఎంపీ అన్నారు, ఎంపీ ఇచ్చిర్రు. ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. ఇక అన్నిటికి ఇది కానీ కమలాపురం కానీ, కమలాపురం ఫ్యాక్టరీ తెరిపియాలంటే మాకు ఓట్లు వేయాలంటే వాళ్ళు కూడా అట్లనే వేసుకుంటూ వచ్చిర్రు. తర్వాత ఇక్కడ మండలం ఇవ్వాలంటే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ఎంపీ వరకు, ఎమ్మెల్సీ వరకు మాకే ఇవ్వాలంటే మేము కూడా సరే ఒక ప్రతిపక్ష పార్టీ గుండి కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. సరే ఇవాళ గెలవచ్చు, రేపు ఓడొచ్చు, కానీ నిజంగానే వాళ్లకు న్యాయం జరిగితే అంతకంటే సంతోషం ఏదని కూడా మేము కూడా ఎవరిని ఒత్తిడి చేయలేదు. దయచేసి ఇచ్చిన మాట ప్రకారం మల్లంపల్లి ఇచ్చి తీరాలని ఈరోజు జరుగుతున్నటువంటి దీక్షకు కాంగ్రెస్ పార్టీ పరంగా నేను వ్యక్తిగతంగా ఈ ప్రాంత బిడ్డగా మరి పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాము. సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మల్లంపల్లి మండలాన్ని చేయడాన్ని స్వాగతించాలి, సపోర్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మల్లంపల్లి మండల వాస్తవ్యులకు అందరికీ కూడా మనం రాసుకోవాలి. మండలమే ఇది, మన మండలం అనేది.